నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని నర్సాపురం ఎన్డీఏ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఐదేళ్లుగా వైసీపీ పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. వశిష్ట గోదావరిపై వంతెనతో పాటు నర్సాపురం కోటిపల్లి రైల్వే పనులను తను గెలిచిన వెంటనే వేగవంతం చేస్తానని చెబుతున్న శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇటు నర్సాపురం ఎన్డీఏ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ నర్సాపురం సంబంధించి మీరు ప్రచారం అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు, స్థానికంగా ఉన్న సమస్యలు అంటే ఏడు నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏమన్నాయి, దాని పరిష్కార మార్గం ఏ విధంగా చేయబోతున్నారు? ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వైఖరి కారణంగా, వ్యతిరేకత కారణంగా ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసింది అనేటువంటి ఒక భావన ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కనపడుతూ ఉంది. మేము కూడా ఒక స్పష్టమైనటువంటి ఎజెండా ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎజెండా ఉంటుంది. పార్లమెంటులో అసెంబ్లీలో సమస్యలు, కొన్ని ఉమ్మడి సమస్యలు ఉన్నప్పటికీ మిగతావి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా సాగునీటి వ్యవస్థ, త్రాగునీటి వ్యవస్థ అనేది సరిగా లేకపోవడం అనేది ఓవరాల్ పార్లమెంటుగా అంతా ఉంది. గత ప్రభుత్వాలు ప్రజల్ని మభ్యపెట్టాయి. విజయేశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వేసుకురావడం ద్వారా త్రాగునీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పడం జరిగింది. అది సాధ్యం కాలేదు, అది పూర్తి కాలేదు. కాబట్టి మేము దాని ఆధారంగా విజయేశ్వరం నుంచి నేరుగా పైప్ లైన్ వేసుకురావడం ద్వారా త్రాగునీటి వ్యవస్థను మెరుగుపరచడం, ఏదైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అయితే ఉన్నాయో వశిష్ఠ నది మీద వారిది కానీ, అలాగే కోటిపల్లి నర్సాపురం కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక వాట చెల్లించిన కారణంగా అది మందకొడిగా సాగుతున్నది, దాన్ని స్పీడప్ చేయించడం, అలాగే ఇష్యూస్ బియ్యపు తిప్పులో హార్బర్ విషయం కానీ, అలాగే భీమవరం ఇష్యూ వచ్చేటప్పుడు టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ అని ప్రకటించారు. టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద వచ్చేటువంటి నిధులు ఉంటాయి, అది ఎక్కడైతే విదేశీ మార్గద్రవ్యం భారతదేశానికి లభిస్తుందో ఆ ప్రాంతం టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద అనౌన్స్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనదే టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీగా డిక్లేర్ అయింది, కానీ దానికి సంబంధించినటువంటి నిధులు మనకు మంజూరు కాలే. ఆ విధంగా ఎక్కడైతే అక్వా ద్వారా ఫారిన్ కరెన్సీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ ప్రాంతం నుంచి, ఇక్కడ టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ కేటగిరీ కింద ఈ పట్టణం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కనెక్టివిటీ నిధులు తీసుకొచ్చి ఏదైతే గ్రామాల నుండి టౌన్కి కనెక్టివిటీ పెంచేటువంటి విషయంలో చర్యలు తీసుకుంటాం. సరే, అంటే భీమవరం లేదా పశ్చిమ గోదావరి అంటేనే డెల్టా ప్రాంతానికి పెట్టిన పేరు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆక్వా కల్చర్తో పాటుగా వరి పండించే రైతులు కూడా ఉంటారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ యొక్క సమస్యలకు సంబంధించి? సమస్యలు వరి రైతులకు ఉంటాయి, ఆక్వా రైతులకు ఉంటాయి. మొన్న ఒక 5-6 నెలల క్రితం వచ్చేటువంటి తుఫాన్లో వరి రైతులు మొత్తం పూర్తిగా నష్టపోయారు. పంట చేతికొచ్చి వారం 10 రోజుల్లో కోతలకు వచ్చి చేతికి వస్తుంది అనేటువంటి సమయంలో చేలన్నీ మునిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం బీమా పథకం ఉంది, ప్రధానమంత్రి ఫసలి బీమా యోజన, క్రాప్ బీమా చూసేసిన రైతు తరపు ఏదైతే షేర్ ఉందో ఇన్సూరెన్సు మేము కడుతున్నాం మీరు కట్టొద్దు అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు, రైతు కట్టలేదు. అలాగే ఇప్పుడు బీసీ చేతికృతులు వారికి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా విశ్వకర్మ యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా బీసీ సాధికారత విషయంలో ముందుంటుంది. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే భారతీయ జనతా పార్టీ సంబంధించి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది, ఇదే నేపథ్యంలో పిఎం విశ్వకర్మ యోజన ద్వారా అనేక వేల మంది లబ్ధి పొందారని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు నర్సాపురం పార్లమెంట్ సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు బ్రహ్మం, బీఆర్కే న్యూస్, భీమవరం నుంచి.